చివరికి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా తయారైంది ఒకటో తేదీన జీతాలు అందుకోలేక ఆ ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం అనేది కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్న పార్టీలంటే రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది ఉద్యోగుల పరిస్థితి ఇంకెంత దరిద్రంగా ఉందనేదే ఈ వార్త ఒకసారి మనం వార్తల్లోకి వెళ్దాం మీరైతే వీడియోని లైక్ చేయండి ఇది కూడా ఒక మేనిఫెస్టోనేనా ఒకటో తేదీన జీతాల హామీపై విస్మయం కాంగ్రెస్ బీజేపీ మేనిఫెస్టోలను గమనించారా వాటిలో రెండు పార్టీలు పెట్టిన ఒక హామీని గుర్తించారా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఖచ్చితంగా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామనేదే ఆ హామీ ఈ అంశం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనే కాదు అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామనేది ఎన్నికల్లో పార్టీలు వెల్లడించే మేనిఫెస్టో హామీగా మారడంపై ప్రతి ఒక్కరూ నివెరబోతున్నారు నెల రోజులు పని చేసినందుకు జీతాలు పొందడం ఉద్యోగుల హక్కు ఒకటో తేదీనే వాటిని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత కొన్ని దశాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం అమలవుతుంది కానీ మారిన పరిస్థితుల్లో ఇది మేనిఫెస్టో హామీగా మారడమే దౌర్భాగ్యమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి